ఇప్పుడే అంటున్న బ్రేకింగ్, కవిత ఈడీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చేశారు. మనతో పాటు ఉన్నారు సుప్రీం కోర్టు న్యాయవాది మాల్యాద్రి గారు. సార్, మనం అంటే మార్నింగ్ నుంచి కూడా మీరు చెప్తూనే ఉన్నారు అరెస్ట్ చేయకపోవచ్చు అని, అదే జరిగింది సార్. సార్, వాట్ ఈస్ ద రీజన్ సార్? ఈ అరెస్ట్ జరగకపోవడానికి కారణము రెండు విషయాలు. ఒకటి, ఇప్పుడు దాకా ఈడీ దగ్గర ఉన్నటువంటి అనేక రకాల పద్ధతుల్లో వచ్చిన ఎవిడెన్స్ సఫిషియెంట్ గా లేకపోయి ఉండొచ్చు. రెండోది, పరిశోధనలో భాగంగా ఇంకా చాలా మందిని విచారించి వాళ్ళ యొక్క స్టేట్మెంట్స్ రికార్డ్ చేసి ఆ స్టేట్మెంట్స్ ద్వారా ఈమె యొక్క కనెక్షన్ టు ద అఫెన్స్ ప్రూవ్ చేసేదానికి అవసరం ఉండొచ్చు. అందువల్ల పకడ్బందీగా ఈడీ పరిశోధన చేస్తుంది కాబట్టి, వాళ్ళకి విశేష అధికారాలు ఉన్నాయి కాబట్టి, అందువల్ల ప్రస్తుతం ఇటువంటి అరెస్టు ఉండకపోవచ్చు. అంతేకాకుండా ఈమె నేరం చేసి కూడా ఉండకపోయి ఉండొచ్చు. అంతేకాకుండా ఇంకొక విషయం కూడా ఏంటంటే, 24వ తారీఖు సుప్రీంకోర్టులో మ్యాటర్ పెండింగ్ ఉంది కాబట్టి, ఈమె వీళ్ళ మీద అలిగేషన్ చేస్తుంది, హై హ్యాండెడ్ యాక్ట్స్ కింద నన్ను ఇబ్బంది పెట్టారు, నా ఫోన్ లాక్కున్నారని. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేసి ఉండకపోవచ్చు. నేను పొద్దున్నే చెప్తున్నాను, మీరు అదే జరిగినట్టుగా నేను భావిస్తున్నాను. సార్, ఇప్పుడు 24వ రోజు సుప్రీం కోర్టులో వాదన జరగబోతోంది, అంటే తిను వేసిన పిటిషన్ మీద. ఆ రోజు విచారణ జరిగి అవుట్కమ్ వచ్చిన తర్వాత ఎట్లా ఉండొచ్చు? అండ్ ఈ రోజు వరకే అంటే తన విచారణ కొనసాగింది, ఇది కంటిన్యూషన్ ప్రాసెస్ అని ఇంతకు ముందు కూడా చెప్పారు. సో మళ్ళీ ఇంకా ఎన్నిసార్లు పిలవచ్చు? అంటే ఒక హైప్ క్రియేట్ అవుతుంది సార్, కవితను పిలిచినప్పుడల్లా అరెస్ట్ అవ్వచ్చు అని. ఇది కాకుండా ఉండడానికే ఆ 24వ రోజు పిటిషన్ వేసినట్ట? లేదమ్మా, అలా కాదు. అది వేరే సందర్భం, ఇది వేరే సందర్భం. ఎన్నిసార్లు అయినా పిలవచ్చు. ఉదాహరణకి పిల్లల్ని ఇప్పటికి 30 సార్లు విచారించారు, 12 స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అందువల్ల ఇది కన్సీల్డ్ నేరం అన్నమాట. అంటే ఎవిడెన్స్ అనేది మనకు ఓపెన్ గా దొరికేది కాదు కాబట్టి, ఒకరు చెప్పిన స్టేట్మెంట్ లో ఉన్నటువంటి స్టేట్మెంట్ లో ఇతరులు ఇచ్చిన స్టేట్మెంట్ కాంట్రడిక్షన్స్, క్లారిఫికేషన్స్, ప్రిజంప్షన్స్ ఇవన్నీ కూడా రావాలి అంటే ఇంకా పరిశోధన జరగాలి, ఇంకా ఫర్దర్ యొక్క ఇన్వెస్టిగేషన్ అనేది జరగాలి. కాబట్టి దానికిను మీరు చెప్పిన దానికి సంబంధం లేదు. ఇంకా ఎంక్వైరీ జరుగుతుంది, ఫర్దర్ ఎంక్వైరీ జరుగుతుంది. సార్, ఇప్పుడు అంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, రేపు ఇంకొకరిని పిలిచారు. సో మళ్ళీ ఇట్లాగే ఇలాగే ఆ కాంబినేషన్ ఆఫ్ పర్సన్స్ తోని మళ్ళీ విచారణ ఉండే ఛాన్సెస్ ఎంత వరకు ఉన్నాయి సార్? ఉంటదమ్మా, ఇది కంటిన్యూస్ అఫెన్స్. ఈ నేరం ఇంతటితో ఆగలేదు. 100 కోట్ల రూపాయలు ఎలా ఎక్కడుంది అనేది రికవర్ చేయాలి. తర్వాత క్రైమ్ ప్రొసీడ్స్ కి సంబంధించి ఏమైనా ఎక్కడ ఎవరి దగ్గర ఉంటే అది చేయాలి. ఇవన్నీ కలెక్ట్ చేయాలి కాబట్టి దీనికి సంబంధించి ఇంకా అనేక రకాలుగా విచారణలు జరగాల్సి వస్తుంది. అయితే సుప్రీంకోర్టులో ఉన్నది లిమిటెడ్ మాత్రమే. ఆమెని ఇంటికాడ విచారించాలా, లేదంటే ఈడీ ఆఫీస్ లో విచారించవచ్చా, 160 సిఆర్పిసిలో ఉన్న బెనిఫిట్ ఏది ఉందో లేడీస్, చిల్డ్రన్, సిక్ పర్సన్స్ కి సంబంధించి దాన్ని ఆమెకి ఇవ్వచ్చా లేదా, ఈడీ కూడా అది వర్తిస్తుందా లేదా అనే ఒక పాయింట్. తర్వాత 6 గంటల తర్వాత కూడా విచారించవచ్చా లేదనేది రెండో పాయింట్. మూడో పాయింట్, ఆమె యొక్క సెల్ ఫోన్ సీజ్ చేయడం అనేది చట్ట పరిధిలో జరిగిందా లేదా అనేది మూడో పాయింట్. ఇవన్నీ కూడా అక్కడ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టులో ఒక నిర్ణయం అనేది దాంట్లో రావచ్చు 24వ తారీఖు నాడు. దానికిను ఈ విచారణకి అంటే ఈమెను విచారించేదానికి సంబంధం లేదు. సార్, ఇప్పుడు 10 గంటల వరకు ఇవ్వాలనైతే 10 గంటల వరకు ఆల్మోస్ట్ విచారణ చేశారు. తను కోరినట్టుగా అంటే 6 o'clock వరకే ఒక మహిళను కాబట్టి విచారణ చేయాలి అని పదే చెప్పిన సిచ్యువేషన్. కానీ ఈ రోజు మళ్ళీ ఇంత లేట్ నైట్ వరకు విచారణ జరిగింది సార్. మళ్ళీ తను ఏమైనా పిటిషన్ వేసే ఛాన్సెస్ ఉన్నాయా? ఇంకిప్పుడు ఏరమ్మా, రేపు 24వ తారీఖు నాడు విచారణలో ఈ రోజు జరిగింది కూడా అప్పుడు చెప్తారు కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా పిక్షన్ వేయరు. కారణం ఎందుకంటే ఆల్రెడీ కేవిట్ వేస్తున్నారు ఎవరు, ఈడీ వాళ్ళు. ఇంకా ఏ పిటిషన్ వేసినా గానీ ఆ పిటిషన్ లో ఏదైనా ఉత్తర్వులు ఇవ్వాలంటే ఈడీ వాళ్ళకి నోటీస్ ఇచ్చి గానీ ఉత్తర్వులు ఇవ్వరు. అందుకని ఇంక ఏ పిటిషన్లు సుప్రీంకోర్టులో 24 దాకా వెయ్యరని నేను భావిస్తున్నాను. ఓకే సార్, ఇప్పుడు ఈడీ విచారణకి ఇప్పుడు సెకండ్ టైం హాజరయ్యారు సార్. మళ్ళీ మీరు అన్నట్టుగా ఇంతకు ముందు అంటే ఇవన్నీ స్టేట్మెంట్స్ తీసుకొని మళ్ళీ సిబిఐకి అప్పగిస్తే సిబిఐ విచారణ చేసే ఛాన్సెస్ ఉన్నాయా మళ్ళీ? తప్పకుండా అమ్మా, సిబిఐ వచ్చి ప్రెడికేట్ అఫెన్స్, మెయిన్ అఫెన్స్ ని ఎంక్వైరీ చేస్తుంది, ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, పరిశోధన చేస్తుంది. వీళ్ళు వచ్చేసి ఈ ప్రాపర్టీస్ కి సంబంధించి వీళ్ళు చేస్తున్నారు కాబట్టి సిబిఐ కూడా ఫర్దర్ ఎంక్వైరీ. పొద్దున కూడా మీకు చెప్పాను, జనరల్ గా ఎలా జరుగుతుందంటే మెయిన్ ప్రెడికేట్ అఫెన్స్ లో ముద్దా అయిన వాళ్ళని ఈ కేసులో కూడా అరెస్ట్ చేస్తారన్నమాట. మీరు సిసోడియా గారిని కూడా సిబిఐ ముందు అరెస్ట్ చేసింది, దాని తర్వాత ఈడీ తర్వాత అరెస్ట్ చేసింది. ఇంకా బెయిల్ వస్తుంది అని అనుకుంటున్నప్పుడు సిబిఐ మెయిన్ కేసులో ఇక్కడ ఈడీ అరెస్ట్ చేసింది అనమాట. అందువల్ల మనం సిబిఐకి ఇప్పుడు దాకా ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్, రికార్డ్ అయినటువంటి ఎవిడెన్స్ ఇవి మొత్తం కూడా సిబిఐ తీసుకుంటుంది. తీసుకొని సిబిఐ ఇలా ఇన్వాల్వ్మెంట్ ఉందంటే సిబిఐ ప్రొసీడ్ అయ్యి ఫర్దర్ ఎంక్వైరీ చేసి ఫర్దర్ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసి అవసరమైతే మళ్ళీ కవిత గారిని కూడా పిలిపించుకొని ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని సిబిఐ అరెస్ట్ చేసిన తర్వాత ఈడీ అరెస్ట్ చేసేదానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నట్టుగా నాకు కనిపిస్తున్నాయి. ఫస్ట్ సిబిఐ అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అంటున్నారా సార్? అంతే. అంటే ఈ ఈడీ ఛార్జ్ షీట్ చూస్తే మన బుచ్చిబాబు గారి యొక్క స్టేట్మెంట్ చూస్తే ఒక అవగాహన, ఒక ఒప్పందం ప్రకారం ముడుపులోనేవి పరస్పర లబ్ధి కొందసం చేశారు కాబట్టి ఖచ్చితంగా మెయిన్ అఫెన్స్ లో కూడా ఈయన పేరు వచ్చింది కాబట్టి దానికి సంబంధించిన పరిశోధనలో జరిగినటువంటి వచ్చినటువంటి ఎవిడెన్స్ ని కలెక్ట్ చేసి దాన్ని కనెక్ట్ చేస్తూ ముందుగా సిబిఐ విచారించి సిబిఐ అరెస్ట్ చేస్తే తదనంతరం ఈడీ అరెస్ట్ చేస్తే అది ఒక చట్టబద్ధంగా ఉంటుంది. అప్పుడు బెయిల్ ఇచ్చేదానికి కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. అందుకని ఆ ఆప్షనే వాళ్ళు ప్రొసీడ్ అవుతారని నేను అనుకుంటున్నాను. సార్, ఇప్పుడు ఆల్రెడీ 12 మందిని అరెస్ట్ చేశారు సార్. ఇప్పుడు 13th పర్సన్ విచారణ కవిత గారిది, 14th పర్సన్ విచారణ రేపు మాగుంట శ్రీనివాస్ రెడ్డి, రైట్ సార్? అవునండి. యా, సో ఇప్పుడు ఇంకా ఎంత మందికి అంటే కొత్తగా నోటీసులు ఇచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి? చాలా మందికి ఉన్నాయమ్మా. మనోజ్ సిసోడియా గారిని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో దాని అర్థం ఏంటంటే యాప్ పార్టీ అధినేత అయినటువంటి కేజ్రీవాల్ కి కూడా సమ్మనిస్తారు, ఖచ్చితంగా ఆయన్ని కూడా విచారిస్తారు. ఎందుకంటే ఆయన పేరు కూడా ఉంది, ఆయన కూడా కవిత గారిని కలిసిన వాళ్ళలో ఉన్నారు. అట్లా ఇంకా చాలా మందిని విచారించి వాళ్ళ యొక్క స్టేట్మెంట్స్ రికార్డ్ చేసి కనెక్ట్ చేసేదానికి ఉంది. ఓకే సార్. సార్, థ్యాంక్ యూ సో మచ్. అనాలిసిస్ కరెక్ట్ అయినాయి. ఈసారి కూడా కవిత అరెస్ట్ కాదు మోస్ట్లీ అని చెప్పారు, అదే నిజమైంది సార్. సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్ అమ్మ. నమస్తే. నమస్తే సార్.